తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జగ్గంపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షులు అడప వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కంటి వైద్య శిబిరంలో మండలంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు వారి కుటుంబాల సభ్యులతో కలిసి కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కంటి వైద్య కేంద్రం వైద్యులు అందించిన సేవలు మరువరానివని అడప వెంకట్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో అప్లాల్మిక్ అసిస్టెంట్ కరుణ్ కుమార్, సురేష్ కుమార్, క్రాంతి కుమార్, సుబ్రహ్మణ్యం వైద్య సేవలు అందించిన వారిలో ఉన్నారు. జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రి ముఖ్యమంత్రి కేంద్ర సిబ్బంది వచ్చి ఈరోజు వాళ్ళందరికీ చూసిన ప్రతి ఒక్కరిలో కొంతమందికి కళ్ళజోళ్ళు అందజేయడం, అలాగే కొంతమందికి శస్త్రచికిత్సల గురించి వివరించడం జరిగింది. శస్త్రచికిత్సలకు కావాల్సిన పరీక్షలు రాజమండ్రి కానీ కాకినాడ కానీ తరలించి వారికి ఉచితంగానే జరిగే విధంగా మేము రిఫర్ చేశాము. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా కళ్ళజోడు వేసి వారికి కంటికి సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా వారి మేము నిర్మూలించడానికి మా యొక్క సిబ్బంది ఎప్పుడు తోడుగా ఉంటుంది వారికి. అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో, మారుమూల గ్రామాల్లో సైతం ప్రభుత్వం అందించే వైద్య సదుపాయాలని వివరించడం ఒక ప్రెస్ సభ్యులుగా మన బాధ్యతగా ఇచ్చి ప్రతి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడానికి మన వంతు సేవా గుణంతో మన సభ్యులందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. అక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చి ఖర్చు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వైద్యాన్ని అందరికీ అందజేసేలా మనం కూర్చేద్దాం. అదే ఉద్దేశంతో ఈవేళ ఇక్కడ సుమారుగా 100 దాటి మనం పరీక్షలు నిర్వహించడం జరిగింది. వాళ్ళ కంటి అద్దాలు అవసరమైన వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మనం చేస్తూ కంటికి సంబంధించిన అన్ని రకాల వైద్యాన్ని ప్రభుత్వం అందించే విధానాన్ని